ఫాస్ట్ బౌలింగ్ ప్రపంచంలో దక్షిణాఫ్రికా బౌలర్లకు కూడా అగ్రస్థానం ఉంటుంది సఫారీ టీం నుంచి డేల్ స్టేన్ కగిసో రబడై ఎంతిని ఫిలందర్ అన్రిచ్ నోకే వంటి ఎందరో ఫాస్ట్ బౌలర్లు వచ్చారు మార్కో జాన్సన్ వంటి యంగ్స్టర్లు వస్తున్నారు అయితే ఓ భారత యంగ్ బౌలర్ ని ఎదుర్కోవడానికి భయపడుతున్నామంటూ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తెంబా బౌమా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ లో నూట యాభైకి పైగా వేగంతో బంతులు వేసి టాక్ ఆఫ్ ది సీజన్ గా మారిన ఉమ్రాన్ మాలిక్ పద్నాలుగు మ్యాచ్ ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్ల కింద పద్నాలుగు లక్షల ఖాతాలో వేసుకున్న విషయం తెలిసింది ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా నూట యాభై ఏడు కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరి అటెన్షన్ కొట్టేసిన ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ పెర్ఫార్మెన్స్ కారణంగా భారత జట్టులో చోటు కూడా దక్కించుకున్నాడు ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున పద్నాలుగు మ్యాచ్ లో ఇరవై రెండు వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్ ఆరెంజ్ ఆర్మీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు సౌత్ ఆఫ్రికతో జరిగే టీ ట్వంటీ సిరీస్ కి ప్రకటించిన జట్టులో మాలిక్ చోటు దక్కింది ఉమ్రాన్ మాలిక్ భారత జట్టులో ఓ అద్భుతం అతను ఐపీఎల్ లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చి టీంలోకి వస్తున్నాడు ఖచ్చితంగా అతనిపై భారీ అంచనాలు ఉంటాయి ఆ అంచనాలు అందుకోడానికి ఉమ్రాన్ మాలిక్ కష్టపడతాడు కూడా సౌత్ ఆఫ్రికాలో మేము ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కొంటూనే పెరుగుతాం అయితే ఏ బ్యాటర్ కూడా నూట యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఫేస్ చేయడానికి ఇష్టపడడు కాబట్టి మేము అతన్ని ఎదుర్కోవటానికి మరింతంగా సిద్ధంగా ఉండాలని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పై అలాగే టీమిండియాకు ఉమ్రాన్ చాలా స్పెషల్ టాలెంటెడ్ అవుతాడు అతను ఐపీఎల్ అదరగొట్టినట్టే అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించగలడని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా తెలిపాడు